ఫాదరు పార్సాతి గారు బాగా సహకరించారు. నిజంగా కులం అంటే నిజంగా నిజాయితీగా ఆత్మీయంగా మిగతా కులాన్ని వాడుకునే నాయకులు ఉన్నారు. ఆయన మాత్రం కులానికి ఏదన్నా చెప్తే నిజాయితీగా అయ్యా ఇది చెయ్యాలి మీరు కొంచెం కులానికి అంటే నిలబడి చేసే మనస్తత్వం. ఆ రోజు మాకు మన తోట త్రిమూర్తులు గారు, వేదవ్యాస గారు, బండా సత్యానందం గారు వీళ్ళందరూ కూడా సెక్రటరీట్ లో ఈ కాపు రిజర్వేషన్ ది జీవో ఇచ్చిన తర్వాత అది అమల్లోకి తీసుకురావాలంటే కాపుల మీద సర్వే చేయాలా, ఒక ప్రైవేట్ సర్వే ఆర్గనైజేషన్ కి ఇవ్వాలి, 10 లక్షలు శాంక్షన్ చేయాలి. ఇది గవర్నమెంట్ నుంచి అయ్యేది కాదు ఆ పని. అప్పుడు వసంత్ కుమార్ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు మనం ఏది ఫోన్ చేసినా కూడా పాపం వారు వారి ఫాదర్ అందుబాటులో ఉండి అవసరమైతే మినిస్ట్రీలో మూవ్ చేసి దానికి డబ్బులు శాంక్షన్ చేయించి కాపులు మీరు సర్వే చేయించడానికి కావాల్సింది చేయించి ఆ విషయంలో వారు మాకు బాగా అనుబంధం. అది గుర్తుపెట్టుకునే ఆ కృతజ్ఞతగానే ఈరోజు మళ్ళీ మేమందరం ఇక్కడికి వచ్చింది. మమ్మల్ని ఎవరు పిలవల అడిగల్లా అయా ఆయన కార్యక్రమం ఎప్పుడు వస్తుంది మనం వెళ్ళొద్దాం కనపడొద్దాం అని చెప్పని. ఇంకా నిజాయితీ అంటారా, మేము తర్వాత రాజకీయాలు తిరగడం మొదలు పెట్టిన తర్వాత రాజకీయాలంటే డబ్బులు సంపాదించుకోవటం రాజకీయాల్లోకి వచ్చేది. మా గుంటూరు జిల్లా ప్రాంతాల్లో కూడా అయ్యే కనపడతాయి. గోదావరి జిల్లాలోకి వస్తే ఈ 5 ఏళ్ళు రాజకీయ నెట్టాలా, అదేదో 10 ఎకరాలు 20 ఎకరాలు అమ్మేద్దాం అనుకునే కుటుంబాలు ఉన్నాయి గోదావరి జిల్లాలో. దాంట్లో వసంత కుమార్ గారు ఒకళ్ళు, వసంత కుమార్ ఒక్కలే కాదు ఆయన ఒక్కలే కాదు, ఈ జిల్లాల్లో చూశారు రాజకీయాల్లోకి వస్తే డబ్బులు సంపాదించుకుంటారు, ఈ జిల్లాల్లో రాజకీయం చేయడానికి ఆస్తులు అమ్మి రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ దాంట్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసుకుంటే అది గోల్డెన్ పీరియడ్. మేము గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా అందరం కాంగ్రెస్ పూర్తిగా ఎఫిలియేటెడ్ అనమాట. ఇక కాంగ్రెస్ తప్ప మాకు రెండో ప్రపంచం తెలియదు అక్కడ ఉన్న కాపులందరూ కూడా, మీరు రెండో ప్రపంచం చూడం. ఆ విధంగా మాకు వీరందరూ మాకు జక్కపూటి రామారావు గారు, వసంత కుమార్ గారు అందరూ పరిచయం. అట్లా మా బాబాయ్ల వలన ఒండ్రోళ్ళ రవికుమార్ గారు పరిచయం. మేము చూసిన అప్పుడు చూసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అప్పుడు రాష్ట్ర పరిపాలన అప్పుడున్న వ్యవస్థలు మేము చూసిన దాంట్లో అది గోల్డెన్ పీరియడ్, స్వర్ణయుగం, అన్ని కులాలకి అభివృద్ధికి స్వర్ణయుగం. ఆ టైము అందరికీ మంచి జరిగింది. మంచి ఎమ్మెల్యేలు, మంచి మంత్రులు, సమాజానికి విలువలు కలిగిన వాళ్ళు, సమాజానికి సేవ చేయగలిగిన వాళ్ళని అప్పుడు మేము చూసాం, స్వయంగా చూసాం. ఇప్పుడు రాజకీయాలు చూస్తే అట్లా లేవు. అట్లాంటి మహానుభావులు వాళ్ళందరూ ఎక్కువ కాలం ఉండి ఇంకా సమాజానికి మంచి జరగాల, కానీ అలాంటి మహానుభావులు మనం కోల్పోయాం. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇలాంటి విలువలు కలిగిన వ్యక్తులతో ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you very much, sir.